నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ సేన్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ఓం శ్రీ గురుభ్యో నమః. మీ గురించి చాలా విన్నానండి. మొత్తం మా ప్రేక్షకులందరూ కూడా మిమ్మల్ని పిలిపించి వాళ్ళకున్న డౌట్లన్నీ అడగమని అడిగారండి. నాకు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే రకరకాల డేట్లలో పుడుతుంటారు కదండి. నేను 14 తారీఖు అనుకోండి, 14 అంటే 1 + 4 = 5. ఎస్, 5 నంబర్ సిరీస్. 5 నంబర్. 18 తారీఖు పుట్టాడు అనుకోండి అతను, 1 + 8 = 9. అలాగా ఇప్పుడు నాకు అర్థమైంది. అయితే 1వ తారీఖు సిరీస్, ఇప్పుడు 1వ సిరీస్ వాళ్ళ జాతకం ఎలా ఉండబోతుంది, వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ అదృష్టం కానీ ఎలా ఉండబోతుంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ 1 నంబర్ సిరీస్ అనేది అంటే జనవరి నుంచి మనకు డిసెంబర్ వరకు ఏ నెలలో అయినా కానివ్వండి, ఎవరైనా సరే 1, 10, 19, 28 తేదీలు అంటే 1, 10, 19, 28 డేట్లో పుట్టిన వాళ్ళంతా వీళ్ళంతా 1 నంబర్ సిరీస్లోకే వస్తారండి. చాలామంది ఏమనుకుంటారు, 1లో పుడితేనే 1వ నంబర్ అనుకుంటారు. అలా కాదండి, న్యూమరాలజీలో మనకు 9 సిరీస్ ఉంటాయి. అలా 9 సిరీస్లో మీది ఏ సిరీసో మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పిన అన్ని డేట్లు 1, 10, 19, 28 అనేది అంతా 1 నంబర్ సిరీస్లోకి వస్తుంది. కాబట్టి వీళ్ళంతా 1 నంబర్ సిరీస్కి సంబంధించిన ఫ్యూచర్ కానీ వాళ్ళ జాతకం కానీ అలా చూసుకుంటే చాలా బాగుంటుంది. 1 నంబర్ అనేది మనకు సూర్యుడికి సంబంధించింది. 1 అంటే సన్, సన్ అంటే సూర్యుడు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు కూడా ఫ్యూచర్లో ఆ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. అంటే సూర్యుడి లాగా వెలుగొందుతారు. మీరు ఎక్కువగా విఐపీలను కానీ సెలబ్రిటీలను కానీ గమనిస్తే ఎక్కువ మంది ఈ 1లో పుట్టిన వాళ్ళే అండి. ధీరుభాయ్ అంబానీ కావచ్చు, ముఖేష్ అంబానీ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా 1 నంబర్ సిరీస్. అంటే ఒకవేళ మీ పిల్లలు గనక 1 నంబర్లో పుడితే కంపల్సరీ సెలబ్రిటీ విఐపీలు అవుతారని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 1 నంబర్ కింగ్ మనకు 1 నుంచి 9 వరకు ఉన్న అన్ని నంబర్లలో 1 నంబర్ కింగ్ అంటారు. అంటే గ్రహాలకు రారాజు. కాబట్టి ఎప్పుడైనా సరే 1లో పుట్టిన వాళ్ళు రాజులాగా జీవించడానికే ట్రై చేయండి. 1వ తారీఖు కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 10వ తారీఖు అంతా 1 నంబర్కే. ఇప్పుడు 1 అన్నా 1గానే తీసుకోవాలి. 10వ తారీఖు అంటే 1 + 0 = 1గానే తీసుకోవాలి. 19 ఉందనుకోండి, 1 + 9 = 10 అవుతుంది, మళ్ళీ 1గానే. 2 + 8 సేమ్ అలాగే 1గానే తీసుకోవాలి. కాబట్టి ఈ 1లో పుట్టిన వాళ్ళు ఏంటి అంటే నేమ్ అండ్ ఫేమ్ అనేది రావడం జరుగుతుంది. నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, దాని ద్వారా డబ్బులు కూడా వస్తాయండి. నేమ్ ఫేమ్ వస్తే ఆటోమేటిక్ గా లక్ష్మి కూడా కనకరిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే 1, 10, 19లో పుట్టున్నారో ఇటువంటి వ్యక్తుల్లో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయండి. అంటే వీళ్ళు ఒక ఎంప్లాయీగా ఉండాలని కోరుకోరు. అలా 100 మంది ఎంప్లాయీలకి ఎంప్లాయ్మెంట్ సోర్స్ కల్పించే స్థాయి, అంటే ఎప్పుడు అథారిటీ పవర్ అంటే అధికారం కానివ్వండి, గుర్తింపు కానివ్వండి, ఇటువంటి వాటిని కోరుకుంటారు. అంత స్వేచ్ఛగా జీవించాలని కోరుకుంటారు 1 నంబర్ వాళ్ళు. ఒకరి బౌండరీస్లో వీళ్ళకి లైఫ్ ఇష్టం ఉండదండి. ఎందుకంటే వీళ్ళు కింగ్ కాబట్టి కింగ్ ఎప్పుడైనా సరే అందరికీ అప్పు ఉండాలని కోరుకుంటారు, సుప్రీం పవర్గా ఉండాలని కోరుకుంటారు. ఇటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో బానిసలుగా ఉండే అవకాశమే లేదండి. ఎందుకంటే వీళ్ళ జేబులో ఎప్పుడు రిజైన్ లెటర్ పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎవరి దగ్గర మాట పడరు, కింగ్ లాగే బతుకుతారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు జాబ్ కంటే బిజినెస్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. అంటే ఎంటర్ప్రెన్యూర్స్ కానీ అదేవిధంగా టాప్ మోస్ట్, మనము సొసైటీలో గమనించినా కూడా టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్స్, పొలిటికల్ లీడర్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్, హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు, రెస్టారెంట్ వీళ్ళంతా 1 నంబర్ సిరీస్లోకి వస్తారు. ఇటువంటి వాళ్ళు 1 నంబర్ వాళ్ళు ఎక్కువగా బ్రాండెడ్ వస్తువులు వాడడానికి ఇష్టపడతారండి. నార్మల్ లైఫ్లో జీవించడానికి ఇష్టపడరు, బ్రాండెడ్గా ఉండాలి, లగ్జరీగా ఉండాలని కోరుకుంటారు. ఇటువంటి వాళ్ళ హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 1లో పుట్టిన వాళ్ళు కంపల్సరీ మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, వెరీ వెరీ సక్సెస్ఫుల్గా జీవిస్తారండి. చాలా బాగా చెప్పారండి. 1 సిరీస్ అది చాలా నా తల్లిదండ్రులు చాలా హ్యాపీ ఫీల్ అవచ్చు అనమాట మీ వీడియో ద్వారా చూసిన వాళ్ళు. ఇక 2 నంబర్ అంటే 2 కానీ 11 కానీ 20, 29 వీళ్ళంతా 2 నంబర్ సిరీస్లోకి వస్తారు. ఎందుకంటే 2 నంబర్ దేనికి సంబంధించింది అంటే మూన్ అండి, చంద్రుడు. అంటే మనకు చంద్రుడు చాలా కూల్గా ఉంటారండి. కాబట్టి ఎప్పుడైనా మీరు గమనించండి, 2వ నంబర్లో పుట్టిన వాళ్ళు చాలా ప్రశాంతంగా మాట్లాడతారు, శాంతిప్రియులు అంటారు వీళ్ళని. కాబట్టి ఎటువంటి వాళ్ళు
క్యూన్ అంటే టూ నంబర్, వన్ నంబర్ ఈజ్ కింగ్, టూ నంబర్ ఈజ్ క్వీన్, అంటే తల్లి లాంటి మనస్సు. అందుకోసం ఎవరైనా మీరు గమనించండి, రెండో నంబర్లో పుట్టిన వాళ్ళు అవతలి వ్యక్తి ఎంత రెచ్చగొట్టినా కూడా వీళ్ళు చాలా కామ్గా ఉంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళలాగా వీళ్ళు మళ్ళీ రెచ్చిపోరు. కాబట్టి రెండో నంబర్ వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు, పరిస్థితుల్ని అర్థం చేసుకుంటారండి. ఇంట్లో మనకు అమ్మ ఎలాగైతే ప్రేమగా చూస్తుందో, రెండో నంబర్ వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఉండే బయటి వాళ్ళని కూడా సొంత కుటుంబ సభ్యులాగా చూస్తారు. ఇది కరెక్ట్ అండి, తెలిసిన ఉన్నారులేండి. ఎందుకంటే వాళ్ళు కూడా మన వాళ్ళు ఇలాగా అంటే వీళ్ళ లోపల ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే సేమ్ కుటుంబ సభ్యులాగా చూస్తారు. అయితే వీళ్ళు ఏంటంటే ఎక్కువగా రెండో నంబర్ వాళ్ళు డిప్రెషన్లో గురవుతారండి. ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, దాన్ని ఎప్పుడూ మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. ఈ డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది టూ నంబర్ వాళ్ళు. వీళ్ళు రిలేషన్స్ని చాలా బాగా మెయింటైన్ చేస్తారండి, ఎందుకంటే టూ నంబర్ వాళ్ళతో మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే రిలేషన్స్ని మెయింటైన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. టూ నంబర్ వాళ్ళు చాలా ఈజీగా రిలేషన్ని బిల్డ్ చేయగలరు, అదే రిలేషన్ని చాలా ఈజీగా విడగొట్టగలరు. అందుకోసం వీళ్ళని మధ్యవర్తిత్వం చేసే వాళ్ళు కానీ ఈ మీడియేటర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ దగ్గర, ఎందుకంటే వీళ్ళు కింగ్ మేకర్స్. వీళ్ళు అనుకుంటే కలపొచ్చు, అనుకుంటే విడదీయొచ్చు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి టూ నంబర్ వాళ్ళు. టూ నంబర్ వాళ్ళు ఎక్కువగా మనకు మార్కెట్లో కనుక చూస్తే వీళ్ళు ఎంప్లాయ్మెంట్ వెరీ వెరీ సక్సెస్ఫుల్, అదేవిధంగా బిజినెస్ కనుక చేస్తే రెండో నంబర్ వాళ్ళు ఎక్కువగా ఈ డైరీ మిల్క్ కానీ అంటే ఎనీ వాటర్ రిలేటెడ్ డైరీ కావచ్చు, మిల్క్ కావచ్చు, కూల్ డ్రింక్స్, అదేవిధంగా మనకు వాటర్ రిలేటెడ్ బిజినెస్ అంటే లిక్కర్, ఇవన్నీ పెట్రోలియం ఇవన్నీ చేయచ్చు, చాలా బాగుంటుంది. అదేవిధంగా ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఈ ఫిష్ కల్చర్ చేస్తున్నారు చూడండి, ఫిష్ కల్చర్, అగ్రికల్చర్ ఇటువంటివన్నీ చేయొచ్చు, చాలా చాలా బాగా కలిసి వస్తుందండి. మనకు ఎక్కువగా ఈ నేవీ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు, అంటే నేవీలో ఎంప్లాయ్మెంట్ కోసం చూసేవాళ్ళు, సముద్రయానంలో ఎనీ బిజినెస్ అంటే సీ ప్రొడక్ట్స్ కానివ్వండి, అటువంటివి చేసే వాళ్ళు టూ నంబర్లు అయితే వెరీ వెరీ సక్సెస్ఫుల్, చాలా బాగా కలిసి వస్తుంది. రెండో నంబర్ వాళ్ళు ఎక్కువగా చూడ్డానికి మనకు గంభీరంగా ఉంటారండి, కానీ లోపల లోపల వీళ్ళు భయపడుతూ ఉంటారు, కొంత ఫియర్ అనేది ఉంటుంది, డ్యూయల్ మైండ్ సెట్ ఉంటుందండి వీళ్ళకి. కాబట్టి ఏంటి అంటే ఒకే పని చేస్తూ ఇంకో పని ఆలోచిస్తూ ఉంటారు, అంటే ఒకేసారి రెండు రైలు పట్టాల మీద ప్రయాణం సాగించాలని అనుకుంటారు. కాబట్టి మీరు రెండో నంబర్ వాళ్ళు ఏదైనా ఒక్కదాన్నే చేయండి, చాలా బాగా సక్సెస్ అవుతారు. మనసులో రెండు రకాల ఆలోచనలు పెట్టుకోకండి. అయితే ఇప్పుడు ఈ సెకండ్ సిరీస్ అన్నారు కదా, వాళ్ళు మెడికల్ బిజినెస్ చేయొచ్చంటారు, అంటే మెడికల్ సంబంధించిన వ్యాపారం చేయొచ్చు. రెండో నంబర్ వాళ్ళు ఫార్మసీ బిజినెస్ కూడా చేయొచ్చు, ఎందుకంటే ఫార్మసీ లిక్విడ్ రిలేటెడ్ బిజినెస్ చేయొచ్చు, 100% చేయొచ్చు. రెమెడీస్ ఏమైనా ఉంటాయండి వీళ్ళకి? ఏమన్నా మీరు డిప్రెషన్ అన్నారు కదా, ఎప్పుడైనా సరే మీ పిల్లలు గనక ఇంట్లో రెండో నంబర్ వాళ్ళు గనక ఉంటే తల్లిదండ్రులు బాగా వీళ్ళతో టైం స్పెండ్ చేయాలండి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ ఇంటర్నెట్ మాయలో పడి వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని అంతగా పట్టించుకోవడం లేదు. కాబట్టి ఎవరైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, టూ నంబర్ వాళ్ళు కనుక మీ ఇంట్లో ఉంటే అసలు వాళ్ళకు రోజు ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తున్నారని కొంత మాట్లాడితే వీళ్ళలో ఉండే డిప్రెషన్ అనేది తగ్గి వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళు వేరే ఎఫెక్ట్ ఏముండదండి, ఎవరైనా ఒక చిన్న మాట అన్నా కూడా వీళ్ళు మనస్తాపంలోకి వెళ్ళిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళని ఎప్పుడు మనం మోటివేట్ చేస్తూ ఉండాలి రెండో నంబర్ వాళ్ళని. కాబట్టి ఇది వన్ నంబర్ టూ నంబర్ సిరీస్. నెక్స్ట్ ఎపిసోడ్లో 3-4 గురించి తెలుసుకుందాం.